ఈనెల 28 నుంచి 3 రోజుల పాటు సిటీలో అంతర్జాతీయ సదస్సు జరగనుండడంతో సెక్యూరిటీపై నజర్ పెట్టారు పోలీసులు. ఇందులో భాగంగా పాతబస్తీలోని ఫలక్నుమా, వట్టేపల్లి, ఫాతిమా నగర్లోని ఇళ్లలో తనిఖీలు చేశారు. 67 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో రౌడీ షీటర్స్ పాత నేరస్తులు ఉన్నట్లు చెప్పారు పోలీసులు. 25 బైకుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ లో పాతబస్తీ సౌత్ జోన్ లో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 300 మంది పోలీసులతో ఫలక్నామా, చంద్రాయనగుట్ట, చెత్రినాక లోని ఫారూక్ నగర్, ఫాతిమా నగర్, బీబీకా చస్మా, ఆషిమాబాద్, అల్జుబెల్ కాలనీ, జంగమ్మెట్ మరియు ఈ ఫలక్నామా ప్యాలెస్ చుట్టుపక్క ప్రాంత కాలనీలన్నీ కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ప్రతినిధులు గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్కు రావడం జరుగుతుంది. ఫలక్నామా ప్యాలెస్లో ఒకరోజు డిన్నర్ కూడా వాళ్ళకి హోస్ట్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్తో పాటు అమెరికా తరపున, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తరపున ఇవాంకా ట్రంప్ గారు కూడా వస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికోసం ఆల్రెడీ యుఎస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు, ఎస్పీజీ వాళ్ళు, స్టేట్ ఐఎస్డబ్ల్యూ, అట్లాగే కమిషనరేట్ సిఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా వచ్చి పలు దఫాలు ఇక్కడ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్తో చర్చలు జరిపి ఉన్నారు. చుట్టుపక్కల కాలనీలో ఈరోజు నుంచి సెన్సస్ చేయటం జరుగుతుంది.